అయినా ఏదో ఒకనాడు ఖచ్చితంగా తెగిన చెప్పవలసిన విషయం గనుక ఆ పెట్టెలో ఉన్న వస్తువులను ధరించరా ఇది మన వైపు ఆలోచన అంతకన్నా కూడా ఉన్న ఒకే ఒక కొడుకును పోగొట్టుకుని దెబ్బలతో కుమిలిపోతున్న బాబాయి పిల్లల గురించి ఆలోచించవలసిన బాధ్యత కూడా మనకుంది మనం జీవితంలో కలిస్తే ఎంత గొప్పో కలవకుండా త్యాగం చేసినా కూడా అంతే గొప్ప నువ్వు నాతో వస్తే ఎంత ఆనందం కాకుండా బాబాయి పిల్లలతో ఉన్నా కూడా అంతే ఆనందం మన జీవితాలకు ఉపయోగపడుతుంది అనుకుంటా నువ్వు ఆ పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళు సరే కదా పసుపు కుంకుమలనేవి పది మందికి సౌభాగ్యం ఈ వయస్సులో వాటికి నువ్వు దూరం కావడం దురదృష్టకరం విధి మీద కోపంతో విరక్తిలోనైనా వాటిని అలా విసిరేయకూడదమ్మా దాచుకో భార్య అంటే మా కోడలికి మళ్ళీ పెళ్లి చేద్దామన్న ఆలోచన కలిగింది బాబు అదేమిటి మా కోడలికి పిల్లనగానే అంత ఆశ్చర్యపోయావేమిటి పిల్ల తల్లికి వివాహం ఏమిటనా అసలు పిల్ల తల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారనా గురు శేఖర్ అందుకే ముందే చెప్పాను పెద్ద మనసుతో ఆలోచించాలని బాబాయ్ నేను రాజలక్ష్మి ప్రేమిస్తున్నాను ఆమెను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏమిటి చూడు శేఖర్ మీ ఇద్దరూ పెళ్ళాడదలుచుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ చేసే ఎగతాళి ఎత్తి పొడుగు మాటలు విని పట్టుకోగలిగిన గుండె ధైర్యం మీకుంటే ఈ పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు ఆ మాటకొస్తే ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను బాబాయ్ ముసలాడొస్తున్నాడు తాళాలు ఎక్కడున్నాయి చెప్పు అలా రా గారికి ఇవాళ ఇంట్లో శుభకార్యం జరగవలసిన రోజు సరిగ్గా ఈ రోజే అశుభం పనులు చేయకు ఇవి మా అత్తగారి నగలు వాటిని ముట్టుకో నేను చంపేస్తాను
ఇంట్లో అడుగు పెట్టి చేయని తప్పు చేశాను మనల్ని ఎవరు ఈ నగలు కాజేసినా మనకి నిష్కృతి ఉండదు పెద్ద శ్రీరంగనేతుడు చెప్పొచ్చు పోవే మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ టాక్సీ అనుకున్నాను సారీ అదే మీటర్ లేకపోయినా ఇది టాక్సీ అనుకోండి ఎక్కడికి వెళ్ళాలి సార్ అలా ఏదో పని చీకట్లో చెట్టు కింద పెట్టు నేను వస్తాను సార్ ఇది ఓనర్ బండి అండి దొంగచాటిగా టాక్సీగా అడుగుతున్నాను కొంచెం చూసి వెళ్తామరా అలాగే లేవా రేటు ఏముంది కాసేపటి అలవా అలాగే సార్ టాక్సీ చెట్టు కింద పెట్టమంటే ఎందుకు అనుకున్నాను ఇందుకా బ్రాతల కేసు ఏమైతేనే డబ్బు కోసం ఎన్ని గడ్లు గెలవట్లేదు ఇదో రకం గడ్డి ఎలాగైనా సరే డబ్బు సంపాదించి మా ఆవిడ కొచ్చేరు కొనాలి చూడండి నన్ను మరీ బజార్ దాన్ని అనుకుంటున్నారేమో ఫ్యామిలీ టైప్ లేడీని కొంచెం చూసి ఇవ్వండి రేటు అలాగే తీసుకో ఏంటిది నా ఉత్తమ పతిత గొంతులా ఉంది ఎడం కన్ను కూడా అదురుతోంది బాగాను అమ్మో
బజార్దాని కానండి ఫ్యామిలీ టైప్ రండి కొంచెం చూసి ఇవ్వండి చూసి ఇవ్వాలంట చూసి ఇవ్వాలి పొడి చేస్తానే ఏమనుకుంటున్నావో ఏ ఇది పబ్లిక్ టాక్సీ కాదు ఓనర్ బండిని మీరు స్పెషల్ గా రేట్ అడిగినప్పుడు లేదా నేను అడిగితే తప్పొచ్చిద్దా శీలం పోయింది చించుకుంటారేమిటి మీరు కొన్న కొత్త చీర ఎవరో చించేసినట్టు పోసి నీ అమ్మ కడుపు మారా స్త్రీకి చీర కన్నా శీలం ముఖ్యమే ఏ నాకు భర్త ముఖ్యం కాదా నా కోసం పోగొట్టుకున్నారా శీలం మీ కళ్ళ చోటు పగిలిపోయి కొనే స్తోమత లేక పది రోజుల నుంచి తిరుగుతున్నారు నాకెలా ఉంటుంది నేను ఆడదాన్ని కాదా ఈ ఇంటి ఇల్లాన్ని కాదా శీలం గురించి ఆలోచిస్తున్నారట శీలం కాఫీ కప్పు కింద పడి బద్దలైపోయిన దానికి శీలం పోగొట్టుకున్న దానికి డిఫరెన్స్ తెలియట్లేదు నీకు శీలం పోగొట్టుకుని చాలా పైగా నా కోసం త్యాగం చేశానంటారేంటి ఫోర్ నాయనో దీనికి ఏమి తెలిసినట్లేదు చాలా చెప్పాలి దీనికి కరెక్ట్ గానే చెప్పినట్టు చెప్పు స్త్రీకి శీలము కన్నా ప్రాణము ముఖ్యము నీతో సంసారం చేశాక నాకు కూడా తప్పులే వస్తున్నాయి కరెక్ట్ గా చెప్తానండు స్త్రీకి ప్రాణము కన్నా శీలము ముఖ్యము ప్రాణము పోయినా పర్వాలేదు కాని శీలము పోరాదు చెప్పు స్త్రీకి శీలము పోయినా పర్వాలేదు కాని ప్రాణము పోరాదు చంపేస్తానుకుంటున్నావో నేను చెప్పింది నేను చెప్తానండి భర్త కోసం ప్రాణాలైనా ఇవ్వచ్చు కాని శీలమును మాత్రం అమ్మే రాదు శీలమును మాత్రం అమ్మే ఏమండి బలపం విరిగిపోయింది ఏదైనా అపశకం ఉందో అమ్మేస్తావా శీలం దత్తం దత్తం ఎలా కొట్టేస్తాను ఈ ఒంటి మీద రై.